విజయవాడలో సీపీఎం నేత సిహెచ్ బాబురావును హౌస్ అరెస్ట్ చేశారు. రాజధాని అమరావతిలో 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు గత 7 నెలలుగా సిఆర్డీఏ వేతనాలు చెల్లించడం లేదు. గత 6 నెలల నుండి వారు దీక్షలు, సమ్మెలు, ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా భిక్షాటన కార్యక్రమాన్ని కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ నేతలను, కార్మికులను ముందస్తుగా అరెస్టు చేయటం శోచనీయం. సంక్షేమం గురించి మాట్లాడే ప్రభుత్వం రాజధానిలోనే కార్మికులకు 7 నెలల పాటు వేతనాలు చెల్లించకుండా వారి కుటుంబాలను పస్తులు పెడుతోంది. వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా కార్మికులు, వారికి అండగా నిలిచిన సిపిఎం, సిఐటియు నేతలకు సెక్షన్ 144 సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేసే అనుమతి లేదని, ఆందోళనలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేతనం ఇవ్వరు, అడుక్కోవడానికి అనుమతి ఇవ్వరు. రాజధాని తరలింపు పేరుతో గందరగోళం సృష్టిస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వం అమరావతిలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా వేతనాలు చెల్లించకుండా కక్ష సాధించడం, నిర్లక్ష్యం ప్రదర్శించడం గర్హనీయం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి విడనాడి కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతమైన ఆందోళనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడలోని బ్యాంక్ కాలనీలో అర్ధరాత్రి నుండి మాచివరం పోలీసులు బాబురావు ఇంటి వద్ద పహారా ఉన్నారు. నేటి ఉదయం నోటీసులు జారీ చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. విజయవాడలోని అమరావతి రాజధానిలో కార్మిక నేతలకు ఇదే విధంగా నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజధాని తరలించే పేరుతో పారిశుద్ధ్య కార్మికులు చలో విజయవాడకు అడుగడుగున పోలీసులు అడ్డంకులు పెడుతున్నారు. అరెస్టులకు యత్నాలు, రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు నోటీసులు, బెదిరింపులు. 7 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం రాత్రి నుంచే గృహ నిర్బంధాలకు, బెదిరింపులకు దిగారు. సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష కార్యదర్శి ఎం రవి, ఎం భాగ్యరాజులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పాటు రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు నోటీసులు ఇచ్చి చలో విజయవాడకు వెళ్లమని, వెళితే చర్యలు తీసుకోవాలని ఒప్పుకుంటూ సంతకాలు చేయించుకోవటం లాంటి పనులకు దిగారని సిఐటియు నాయకులు రవి, భాగ్యరాజు మండిపడ్డారు. సోమవారం ప్రకటన చేశారు. ప్రభుత్వాన్ని జీతాలు అడగడం, శాంతియుతంగా విజయవాడలో సిఆర్డీఏ కార్యాలయం వద్ద తమ గోడు వినిపించడం కూడా నేరమా అని వారు ప్రశ్నించారు. నెల తరబడి ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం గాని, అధికారులు గాని పట్టించుకోకపోవడం గత్యంతరం లేక పారిశుద్ధ్య కార్మికులు చలో విజయవాడకు సిద్ధపడ్డారని వారు చెప్పారు. 7 నెలల పేదలైన పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని, ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోందని నిలదీశారు. ఒకవైపు రాజధాని ఇక్కడ కొనసాగించమని చెబుతూ కార్మికులపై గృహ నిర్బంధాలు ఏమిటో అర్థం కావటం లేదన్నారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి కుటుంబ పోషణ కోసం పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వారిని జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. జీతాలు రాక సిఆర్డీఏ కార్యాలయం ముందు భిక్షాటన చేసి తమ గోడు తెలిపేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలని, పోలీసులు బెదిరింపు చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తారు. లేనిపక్షంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా వాళ్ళ జీతాలు చెల్లించండి, అరెస్టులు ఇవాళ చేయొచ్చు, ఇవాళ ఆపొచ్చు, కానీ వాళ్ళకి పరిష్కారం ఇది కాదు. ఈ నిర్బంధం నిరంకుశత్వం కాకుండా వారికి వేతనాలు చట్టబద్దంగా చెల్లించాలి. నేను రాగానే పారిశుద్ధ్య కార్మికులకి వేతనాలు పెంచుతామని చెప్పారు, కానీ వీరికి వేతనాలు పెంచడం సరే, ఉన్న జీతమే ఇవ్వట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యక్షంగా రాజధానిలో జరుగుతుంది కాబట్టి బాధ్యత వహించి వేతనాలు చెల్లించకపోతే ఈ ఆందోళన ఆగదు. ఈ ముందస్తు అరెస్టులని, నోటీసులు జారీ చేయడాన్ని, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.